హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం కుటుంబం గురించి మాట్లాడుకుందామా? కుటుంబము అంటేనే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, అంతేనా కుటుంబం అంటే? అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అందరూ కలిసి కదా కుటుంబం అంటే. అసలు ప్రపంచ దేశాలన్నింటికీ కూడా భారతీయ కుటుంబ వ్యవస్థ అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన, ఇన్స్పిరేషన్, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ ప్రస్తుతం మీరు ఒక విషయం గమనించారా? ప్రపంచ దేశాలన్నింటిలో కంటే కూడా ఇప్పుడు మనం మన కుటుంబ వ్యవస్థ గురించి ప్రత్యేకించి పుస్తకాల్లో చదువుకుని మనం గౌరవమన్నాలు పొంది నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడేమో అందరూ కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండాలి అంటే భారతదేశం వేలు చూపించేవాళ్ళు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పగా ఉందో అట్లా మన కుటుంబం ఉండాలి అని. కానీ ఇప్పుడు మనము ప్రపంచ దేశాలన్నింటినీ చూసి పాశ్చాత్య నాగరికత నేర్చుకుని మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించట్లే సరికదా, చూసుకునే సమయం కూడా మనకు లేకపోతుంది. అంటే పూర్తిగా ఎవరికి వారు ఏకాకులైపోతున్నారు అన్నమాట. ఎవరికి వారే యమునా తీరే అన్న తత్వంలో అయిపోతుంది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? మొన్న నేను శతమానం భవతి సినిమా కూడా చూసా. ఆ సినిమా చాలా బాగా నచ్చింది. ఆ సినిమా కథ ఇతివృత్తం ఎంత హృదయాన్ని హత్తుకునేట్టుగా ఉందంటే శతమానం భవతి. నిజమే కదా, ప్రతి తల్లి తండ్రి పిల్లలు అత్యున్నత స్థానంలో ఉండాలని కోరుకోవడం సహజం. తల్లిదండ్రులు పిల్లలను తమ ఆస్తులను బ్యాంకుల్లో కుదవపెట్టి ఆ వచ్చినటువంటి డబ్బును పెట్టుబడిగా పెట్టి తమ పిల్లలను విదేశాల్లో చదువుకోవడానికి పంపిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలను నిరాశ చేయకుండా పాపం వీళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి బాగానే చదువుకుంటున్నారు. కానీ తీరా అక్కడ చదువుకుని అక్కడ ఉపాధి అవకాశాలు వెతుక్కుని అక్కడ స్థిరపడిపోతున్నారు. వీళ్ళేమో మా అబ్బాయి బలానా ఆస్ట్రేలియాలో బలానా ఉద్యోగం చేస్తున్నాడు, లేదా అమెరికాలో నుంచి ఉన్నాడు గ్రీన్ కార్డు హోల్డరు, ఇలా గొప్పగా వీళ్ళు చెప్పుకోవడానికి అయిపోతుంది తప్ప, అంటే ఒక పక్కన తమ కొడుకు ఎదిగాడు, ఉన్నత స్థాయికి వెళ్ళాడు, పేరు ప్రఖ్యాతులు పొందాడు అని సంతోషించాలో, లేక వెళ్ళినవాడు వెళ్ళినట్టు అక్కడే స్థిరపడిపోయాడు, తనను మాత్రం ఏకాకిగా మిగిల్చేశాడే అని దుఃఖపడాలో తల్లిదండ్రులకే అర్థం కావట్లేదు. నిజంగానే ఆ సినిమా కథా ఇతివృత్తంలో కూడా మీరు గమనించారో లేదో, ఆ పెద్ద తండ్రి చివరికి ఒక నేను తల్లికి విడాకులిస్తున్నా అన్న మాట వింటే కానీ ఆ పిల్లల్లో కదలిక వచ్చి తమ తల్లిదండ్రులు చూసుకునేందుకు ఇండియాకు రాలేదు. ఆ పరిస్థితి చూసినప్పుడు నాకు కళ్ళంబడే నీళ్ళు వచ్చాయన్నమాట. అంటే తమ పిల్లల్ని ఎదుగుదల కోరి వాళ్ళని విదేశాలకు పంపించి వాళ్ళు అక్కడ స్థిరపడిపోతే తిరిగి మళ్ళీ వాళ్ళు తమ తల్లిదండ్రుల దగ్గరికి రావడానికి తల్లిదండ్రుల చావు, లేకపోతే అంతకంటే ఎక్కువ విపరీతమైన వార్త ఉంటేనో రారా? చూసుకోరా పిల్లలు, ఇప్పుడిప్పుడే కొంచెం విదేశాలకు వెళ్ళే పిల్లల్లో మార్పు కనబడుతోంది, కనివిప్పుడు కనిపిస్తోంది. కాబట్టి లాస్ట్లో అందుకనే దర్శకుడు చాలా బాగా చెప్పించాడు, తల్లిదండ్రులు పిల్లల ఉన్నతిని కోరుకోవడంలో తప్పులేదు. కాబట్టి ఎప్పుడు కూడా వాళ్ళు ఎదగాలని కోరుకుంటారు. కాబట్టి ఎదిగిన తరువాత కాకపోతే ఇన్ని సంవత్సరాల వరకు సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు తమ బాబుకు గుల్గడో చూసుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. బాగుంది, మరి తమ తల్లిదండ్రులను విడిచి విదేశాలకు వెళ్ళిన వారి పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇహ ఇక్కడే ఉండి ఉద్యోగం చూసుకుంటూ ఇక్కడే ఉండి తమ తల్లిదండ్రులు చూసుకోవడానికి భారంగా భావించేవాళ్ళు ఇంకెంతమందో, మరి వీళ్ళనేమనాలి? పోని వాళ్ళనంటే రాలేకపోయారనుకుంటాం. కానీ కళ్ళ ముందే తల్లిదండ్రుల్ని పెట్టుకుని కళ్ళ ముందే తిరుగుతూ కళ్ళ ముందే తల్లిదండ్రుల్ని నిర్లిప్తమాత్రంగా చూస్తూ బాగున్నావా, మందులేస్తున్నావా, సరే అని వెళ్ళిపోతే సరిపోయిందా? అంటే ఆప్యాయంగా పలకరింపు హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటలు. చిల్డ్రన్, ఇప్పుడు మేము కూడా అప్పుడప్పుడు విసుగనిపిస్తుంది క్లాస్కి వచ్చినప్పుడు పాఠం చెప్తున్నప్పుడు, అయిపోయి పైపై అబ్బాయి వాళ్ళు చాలా చిరాగ్గా ఉంది పాఠం చెప్తున్నప్పుడు, ఏదో పైపైగా ఈ పాఠం అయిపోతే బాగుండు భగవంతుడా అనుకుంటూ మేము పైపైన పాఠం అలా చెప్పేసి వెళ్ళిపోయామనుకోండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ లెసన్ ఏం అర్థం కాల. సో లెసన్ పైపైన చెప్పి మేము వెళ్ళిపోయినట్టు మీకు తెలిసిపోతుంది వాళ్ళ టీచర్ ఏంటి మంచి కోపం మీద. అలా వచ్చింది పాఠం, అలా చెప్పింది, అలా వెళ్ళిపోయింది. కానీ మనకు మటుకు ఒక్క మొక్క అర్థం కాల అని తెలిసిపోతుంది స్టూడెంట్స్కి. అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పలకరించేప్పుడు కూడా బిడ్డలు మనస్ఫూర్తిగా పలకరిస్తున్నారా, డ్యూటీ మైండెడ్గా పలకరిస్తున్నారా, లేకపోతే ఏదో ఉన్నాం కనుక పలకరించాలి కనుక పలకరిస్తున్నారా, ఇవి తెలిసిపోతాయి తల్లిదండ్రులకి. ఎందుకంటే వాళ్ళు మనల్ని కని పెంచారు, వాళ్ళ అనుభవం ముందు మన అనుభవం ఎంత. మరి అట్లా ఇంట్లో కళ్ళ ముందే ఉండి పలకరించకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తే వాళ్ళ నిర్లక్ష్యానికి తట్టుకోలేక తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలను ఆశ్రయించి వెళ్ళేవాళ్ళు ఎంతమంది,
తలుచుకుంటేనే బాధగా ఉంది కదా. ఇక మన పాఠ్యాంశానికి వస్తే, మన పాఠ్యాంశంలో కూడా ఒక తాతగారు, అంటే తన కుటుంబంలో తాను ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నానో, ఆ నిర్లక్ష్యానికి గురైనప్పుడు వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయో ఈ రచయిత మనకి ఇక్కడ ఈ రచయిత్రి మనకి ఇక్కడ ఈ పాఠ్యాంశం ద్వారా వివరించడం జరిగింది.